తెలంగాణ స్టేట్ పూసల సంఘం వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు ఇప్పుడు మనతో ఉన్నారు, వారితో చిట్చాట్. నమస్తే అండి. నమస్తే అమ్మ. మీరు ఎక్కడ చుట్టారు సార్? మాది రంగారెడ్డి జిల్లా. నేను తెలంగాణ పూసల సంఘం ఉపాధ్యక్షుడిని. నేను వచ్చేసి తెలంగాణ పూసల సంఘానికి ఉపాధ్యక్షునితో పాటుగా నా ప్రొఫెషన్ న్యాయవాది. ఇప్పుడు నేను 2003 నుంచి కూడా న్యాయవాద వృత్తిలో ఉన్నానమ్మా. న్యాయవాద వృత్తితో పాటుగా సమాజంలో జరుగుతున్న సమస్యలపైన, మరి మా కమ్యూనిటీలో చైతన్యం తేవాలని మా కులపెద్దలతో కలిసి మేము మొదటి నుంచి కూడా సైమల్టేనియస్గా ఇటు నా వృత్తికి అటు నా కులానికి ఉపయోగపడేలా ముందుకు పోతున్నాం. మా సంఘం స్టేట్ సంఘం వచ్చేసి అఫీషియల్గా 2010 ఏర్పాటు చేసినాము. 2010 ప్రతి జిల్లాలో కూడా ప్రతి మండలంలో కూడా నాయకత్వం ఉన్న వారందరినీ కూడా తీసుకొని మండల స్థాయి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుంచి స్టేట్ స్థాయిగా, అంటే రూట్ లెవెల్ నుంచి కూడా ప్రతి మండలంలో మాకు సంఘాలు ఉండాలనే ఆలోచనతోటి చైతన్యం కావాలని చెప్పి ఆ విధంగా మేము 2010 ఒక 2-3 నెలలు పూర్తిగా మా కులానికి కేటాయించి ఆల్మోస్ట్ తెలంగాణలో అప్పుడు 10 జిల్లాలు ఉండినాయి. తెలంగాణ 10 జిల్లాలు కూడా మొత్తం తిరిగి బాడీలు ఏర్పాటు చేసి ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా కుదిరితే యునానిమస్ చేసినాం, లేని పక్షాన ఎన్నికల ద్వారా వారిని ఎన్నుకోవడం జరిగింది. ఆ విధంగా గత 2010 నుంచి ఇప్పటి వరకు కూడా 2 పర్యాయాలు స్టేట్ బాడీ ఎన్నుకోవడం జరిగింది. నిజం చెప్పాలంటే మా కుల వృత్తి ఈ జాతిని మేల్కొల్పే వృత్తి అమ్మా. ఎందుకంటే మా తల్లులు నెత్తిన గంప పెట్టుకొని అందులో ప్రతి ఇంటికి ఉపయోగపడే వస్తువు ఉంటుంది. అందులో సూది ఉంటుంది, దారం ఉంటుంది, మరి దువ్వాన ఉంటుంది, మరి చిన్నపిల్లలు జడలు వేసుకోవడానికి రిబ్బన్లు ఉంటాయి. మరి ఆడ నా తల్లు నా అక్కలు ఆడపిల్లలు వేసుకోవడానికి గాజులు ఉంటాయి. అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒక ఇంటికి ఉపయోగపడే ప్రతీది కూడా మా తల్లులు, అంటే మా తల్లులు, మా ఆడపడుచులు, మా అక్క చెల్లెళ్ళు నెత్తిన గంప పెట్టుకొని మరి సంఖలో పిల్లల్ని ఎత్తుకొని పొద్దున్నే 6:30-7 గంటలకు మొదలు పెడితే మధ్యాహ్నం 12 వరకు కూడా ఆ ఊరు మొత్తం తిరిగి వాటిని అమ్మేవారు. ఆ విధంగా అమ్మితే వచ్చిన దాంతో మరి ఒక చెట్టు నీడను లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంట్లోనో కూర్చొని భోజనం చేసి మరి సాయంత్రం వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో అక్కడికి పోయేవారు. మా మగవాళ్ళు మరి ఆడవాళ్ళు వ్యాపారానికి పోయినప్పుడు మగవాళ్ళు షికారు చేసి, షికారు అంటే వేట, అడవిలో షికారుకి వెళ్ళి ఏమన్నా పడితే వాటిని తెచ్చి సాయంత్రం వాటిని వండుకొని అలా సంచార జీవితం జరుపుకుంటూ ప్రతి ఊరు తిరుగుకుంటూ, ఒక ఊరిలో ఉండేవాళ్ళు కాదు వెనకడికి, అలా ప్రతి ఊరు సంచార జీవితం. అందుకనే మేము సంచార జాతుల్లో ఒకరం. సుమారుగా సంచార జాతులు, మాలాంటి జాతులు, సంచారానికి చెందినటువంటి జాతులు 36 కులాలు ఉన్నాయి. వాటిలో ఉన్నప్పుడు 69 వరకు కూడా మా కులము, అంటే మా పూసల జాతి నొమడిక్ ట్రైబ్స్గానే ట్రీట్ చేసినారు మమ్మల్ని. 69 వరకు కూడా ఎస్టీలతో, అంటే ఆల్మోస్ట్ ఎస్టీ లాగానే షెడ్యూల్ ట్రైబ్ లాగానే మాకు కూడా ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళే మాకు అన్ని విధాలుగా మమ్మల్ని విద్యా, మా పిల్లలకు విద్యా వాళ్ళే మాకు. మాకు 1969 వరకు కూడా మాకు ఎస్టీలుగానే గుర్తించడం జరిగింది. వాస్తవానికి అయితే మేము ఎస్టీలో ఉండాల్సిందమ్మా. కాకపోతే ఏంటంటే 1970 అనంతరామన్ కమిషన్ ఏర్పడినప్పుడు మరి మాలాంటి సంచార జాతులు అన్నిటిని కూడా ఒక బీసీలలో ఏలో చేర్చాలన్నా డీలో చేర్చాలన్నా మరి ఎందులో చేర్చాలనే దాని మీద అప్పటి పరిస్థితులకు మా వాళ్ళ చిన్న పొరపాటు వలన మమ్మల్ని తీసుకెళ్ళి డీలో చేశారు.
అంటే బీసీలలో ఆర్థికంగా రాజకీయంగా తెలివితేటలలో కూడా ఎంతో మేధాశక్తి ఉన్నటువంటి కులాల పక్కన మమ్మల్ని చేర్చడం జరిగింది. అప్పటి నుంచి కూడా మాకు అంటే సుమారుగా 40 సంవత్సరాల నుంచి కూడా మాకు తీరని అన్యాయమే జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఎన్నో కులాల జరిగి వాళ్ళకి ఎన్నో రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది, మీకు ఏమైనా సాయం చేసిందంటారా? అదుకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిందంటే, తెలంగాణ ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం అనుకొని మేము రావాల్సింది కూడా మన తెలంగాణ ప్రభుత్వం రావాలి, మా కష్టాలు మా బాధలు తీరాలనే ఆలోచనతో మేము తెలంగాణ ఉద్యమంలో కూడా మా కమ్యూనిటీ కీలకమైన పాత్రను పోషించింది. ముఖ్యంగా ఏ కుల సంఘం కూడా మరి బస్సు యాత్ర చేయలే, ఏ కుల సంఘం కూడా మేము సంచార జాతులు అన్నిటిని కూడా కలుపుకొని మా రాష్ట్ర నాయకత్వం కొందరు పెద్ద మనుషులు అన్ని కులాలను సంచార జాతీయంలో ఉన్న అన్ని కులాలను తీసుకొని ఒక బస్సు యాత్రగా చేసి తెలంగాణ ప్రతి జిల్లా తిరిగి అక్కడ తెలంగాణ ఎందుకు అవసరం, తెలంగాణ వస్తే మన సంచార జాతులకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ మేలు జరుగుతుంది, అభివృద్ధి చెందుతాం, రాజ్యాంగపరంగా రాజ్యాధికారంలో మనకు వాటా వస్తుందనే ఆలోచనతోటి మేము తెలంగాణ కోసం పోరాటం చేసినాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మన సీఎం కేసీఆర్ గారు వాస్తవానికి అందరికి కూడా ఎవరు అడిగితే అది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, ఎన్నో రకాలుగా సాయం చేస్తున్నాడు. మాలాంటి చిన్న కులాలు అంటే సంచార జాతులలో ఉన్నటువంటి కులాలకు ఇప్పటివరకు ఎలాంటి ఫలితం కానీ ఫలం కానీ మాకు అందలే. మాకు కావాల్సింది ఒకటేనమ్మా, గత 40 ఏళ్ళుగా మేము పోరాడుతున్నది అదే, ఇప్పుడు కూడా అదే పోరాడుతున్నాం. మా పిల్లలకు మా యువతకు మా కమ్యూనిటీలో పుట్టినటువంటి నాయకులకు న్యాయం జరగాలి. ఎలా అంటే మొదటిగా మా కులం మొదటి నుంచి కూడా అంటే 69కి ముందు ఏదైతే సంచార జాతులలో ఇప్పటికీ సంచార జాతులలో ఉన్నాం అప్పుడు కూడా మమ్మల్ని ఎస్టీలుగానే గుర్తించారు, అలాంటి ఫలితాలు మాకు చెందాలి. అంటే ఇప్పుడు విద్యార్థులకు మా కులంలో పుట్టిన మా కమ్యూనిటీ విద్యార్థులకు ఎంట్రన్స్ లేకుండా, ఎందుకంటే మా పిల్లలు సంచార జాతులలో ఉన్న వాళ్ళకు చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఇంతవరకు కూడా చాలా వరకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు. ఆన్లైన్లో ఎట్లా అప్లై చేస్తాం? ఆన్లైన్లో అప్లై చేయాలి, దానికి ఒక టెస్టు, దానికి ఒక కథ ఉన్నది. మరి మాకు కంప్యూటరే తెలియనప్పుడు ఆన్లైన్లో మేము ఎట్లా అప్లై చేస్తాం? కాబట్టి దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటుంది ఏంటంటే, మా సంచార జాతికి చెందిన మా కులానికి చెందిన మా పిల్లలకు వితౌట్ ఎంట్రన్స్ గురుకులాలలో అడ్మిషన్ ఇవ్వాలి. అంతేకాకుండా మరి మా యువతకు మెరిట్ ఉన్నప్పటికి కూడా ఉద్యోగ అవకాశాలు లేవు రిజర్వేషన్ వలన. కాబట్టి వారికి కూడా ఏంటంటే మమ్మల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాధికారంలో వాటా అనేది ఎందుకంటున్నామంటే, మేము మొదటి నుంచి కూడా పోరాడుతున్నది ఇదే. గత ప్రభుత్వాలలో కూడా మమ్మల్ని చూసిన వాళ్ళు లేరు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనన్నా రాజ్యాధికారంలో మా కులంలో ఒక ఎమ్మెల్యే ఉంటాడనుకున్నాం, ఒక ఎమ్మెల్సీ ఉంటాడనుకున్నాం, చివరికి ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా లేకపోవడం నిజంగా మమ్మల్ని చులకనగానే చూస్తుందని మేము అనుకుంటున్నాం. దీని మీదనే మా పోరాటం. భవిష్యత్తు కార్యాచరణ అంటే మేము ఆల్రెడీ మన ప్రియతమ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ జోగిరామన్న గారిని కలిసినాం, ఆర్థిక మంత్రి రాజేందర్ సార్ని కూడా కలిసినాం. మరి మాకు ఇంతవరకు కూడా ఏంటంటే 2015-16లో కానీ మరి 2016-17లో కానీ మా ఫెడరేషన్కు నిధులు మంజూరు కాలేదు. కాబట్టి దాని మీద మేము అప్పట్లో రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఇచ్చినప్పటికి కూడా మరి 2017-18 ఏదైతే తెలంగాణ బడ్జెట్ ఏర్పాటు చేసినారో దాంట్లో కనీసం మా పేరు కూడా లేదు. ఇది చాలా మాకు బాధాకరంగా ఉంది. దీని మీద మళ్ళీ కూడా 2 మినిస్టర్లను కలిసినాం, బీసీ మినిస్టర్ను కలిసినాం, మరి ఫైనాన్స్ మినిస్టర్ గారిని కూడా కలిసినాం, కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. పోగా కొన్ని కులాలకు అంటే ఇప్పుడు మేము మా జాతి మా ఆడపడుచులు అంతా ఏంటంటే బ్యాంకులలో రుణాల కోసం వాళ్ళకున్న నగదు నగ నట్రను అమ్ముకొని లోన్ల కోసము
డిపాజిట్లు పెట్టినాం, బ్యాంకులో ఏమైనా ప్రభుత్వం మాకేమైనా నిధి ఇస్తే, ప్రభుత్వం మాకేమైనా లోన్లు ఇస్తే బాగు బతుకులు బాగుపడతాయని. అట్లాంటి పరిస్థితులలో మేము ఎన్నిసార్లు చెప్పినా మాకు ఒక రూపాయి ఇవ్వలే. బలమైన కులాలకు 500 కోట్లు, 200 కోట్లు ఆ విధంగా ఇచ్చుకుంటా పోతున్నారు. దాని మీద ఏం చేస్తున్నామంటే మేము నాకు తెలిసి సీఎం గారి దాకా ఇది మా యొక్క బాధ, గోస, మా కులం యొక్క ఆవేదన మరి సీఎం కేసీఆర్ గారి దాకా పోతలేదని నా అభిప్రాయం. అందుకనే భవిష్యత్తులో మా యువతరం, మేము రాష్ట్ర నాయకత్వము మరి మా ఆడపడుచులు అందరం కూడా ఏం చేస్తున్నామంటే సమావేశంలో చేస్తున్నాం, ప్రతి జిల్లా వారితో మాట్లాడుతున్నాం, భవిష్యత్తులో త్వరలోనే మా కార్యాచరణ ప్రకటిస్తాం. అవును, అదే కోరుకుంటున్నాము. దానికోసమే మా ఆరాటం పోరాటం. ముఖ్యంగా ఏంటంటే మా కులవృత్తి గట్లల్లో దుకాణాలు పెట్టుకుంటాం. మరి ఏదైనా జాతర అయినప్పుడు అక్కడ ఇవన్నీ సామాన్లు పెట్టేసి ఒక 10-15 రోజులు మరి స్థలాలు లేవు, నిర్దిష్టమైన స్థలాలు మాకు, స్టాల్స్ ఇప్పుడు వేములవాడలో కానీ మరి భద్రాచలంలో కానీ మరి యాదాద్రిలో కానీ మన తెలంగాణలో ఉన్న ప్రముఖమైన పుణ్యక్షేత్రాలలో మా పూసల కమ్యూనిటీలో వ్యాపారం చేసుకునే వారికి ఉచితంగా వాళ్ళకి స్టాల్ కేటాయించాలి, అదొక ప్రధానమైన డిమాండ్. అవును, వాస్తవానికి ఏంటంటే మా కమ్యూనిటీలో అంటే మా పూసల కులంలో ఇంతవరకు ఒక ఐఏఎస్ లేడు, ఒక ఐపీఎస్ లేడు. విద్యా వ్యవస్థ చాలా పూర్గానే ఉన్నది. దాని మీద కూడా మేము ఏం చేస్తున్నామంటే మా జిల్లా నాయకులకు, మా మండల నాయకులకు మొదటిగా మన పిల్లల్ని మనం చదివించుకోవాలి. విద్యనే, విద్య వస్తే నీవు అంటే చదువుకున్న వానికి ఆటోమేటిక్గా అన్నీ కూడా సమకూరుతాయి. కాబట్టి మొదటిగా మేము మా కమ్యూనిటీ నుంచి, మా రాష్ట్ర నాయకత్వం, మా అధ్యక్షుల వారు కూడా అదే చెప్తున్నారు, మొదటిగా పిల్లలకు విద్య నేర్పండి, పిల్లల్ని స్కూళ్ళకు పంపించండి, చదివించండి, వారికి ఉచితంగా సీట్లు హాస్టల్లో కానీ ఎక్కడైనా సీట్లు రావాలంటే మేము పోరాడు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి బీసీలో ఉన్నటువంటి బోయ వాల్మీకి వారిని మరి ఎస్టీలో చేర్చాలని ఒక తీర్మానం చేశారు. అదేవిధంగా మరి రోజు నిన్న కూడా పేపర్లో చూసినాం, రజకులను ఎస్సీలో కలపాలని మన స్వయాన మినిస్టర్ గారే కలిపేందుకు నేను ప్రయత్నం చేస్తానని స్వయంగా మినిస్టర్ గారే అన్నారు. మరి ముదిరాజులను కూడా ఏంటంటే వాళ్ళు కూడా బలమైన కమ్యూనిటీయే, వారు కూడా ఏంటంటే అంటే మేము ఎవరిని కూడా మేము అనట్లేదు. మా గురించి ఏంటంటే మా ఆకలి పోరాటం కోసం మేము పోరాడుతున్నాం. ప్రభుత్వానికి వీరందరినీ గుర్తించిన ప్రభుత్వం వీరందరికీ టైం ఇస్తున్నారు, వీరందరికీ నిధులు ఇస్తున్నారు, వీళ్ళందరికీ కూడా రాజ్యాధికారంగా వాటా ఇస్తున్నప్పుడు మేము కూడా తెలంగాణ ప్రజలమే, తెలంగాణలో పుట్టిన వాళ్ళమే, బడుగు జనాల్లో ఉన్న వాళ్ళమే, మాకెందుకు ప్రాధాన్యత ఇయ్యరు అంటే బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం రావాలని ఏదైతే కేసీఆర్ గారు కలగన్నారో మరి అలాంటి కలను ఈరోజు మరి ఎందుకు నిజం చేస్తలేరు అనేది మా బాధ. అందుకనే ఇంత బాధపడుతున్నాం సార్. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ ఎస్టెన్ ఛానల్ ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే మా బాధను అర్థం చేసుకోండి, ఆకలిని గుర్తించండి, మా పిల్లలకు విద్యాభిక్ష పెట్టండి, మన టీఆర్ఎస్లో ఉన్న మా కులస్తులకైనా ప్రోత్సాహం చేయండి. ముఖ్యంగా ఏంటంటే మా ఫెడరేషన్స్కు డబ్బులు రావట్లేదు, దాని మీద కూడా ఒక్కసారి మీరు ఆలోచించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాను. తెలంగాణ స్టేట్ పూసల సంఘం వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు ఇప్పటివరకు మనతో మాట్లాడారు, ఆయన బాధని మనతో పంచుకున్నారు, గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. ఇది ఈ వారం చిట్ చాట్. చూస్తూనే ఉండండి ఎస్ఎన్.